రోజు రోజుకి ప్రైవేట్ ఫైనాన్సర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఈఎంఐలు కట్టడం లేదని దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఫైనాన్సర్లు. పేద ప్రజల పాలిట ఈ ఫైనాన్స్ సంస్థలు శాపంగా మారుతున్నాయి. ప్రతిరోజు ఇలాంటి వారి పేర్లు వినడం మామూలైపోయింది. గత 2 రోజుల క్రితం మంత్రి, మాజీ మంత్రులను కూడా ఫైనాన్సర్లు వేధించబోయారు. తాజాగా నిజామాబాద్ జిల్లా నవీపేటలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. 24 నెలలు ఈఎంఐలు చెల్లించాక కూడా కొన్ని ఈఎంఐలు చెల్లించలేదని వెరిటస్ ఫైనాన్స్ సంస్థ దారుణానికి దిగింది. నేను గురాల మోహన్, సమర్ గంగాధర్, కామలాపూర్ మండలం. మేము 3 లక్షల రూపాయలు రుణం తీసుకున్నాము వెరిటస్ ఫైనాన్స్లో. 24 నెలలు క్రమం తప్పకుండా చెల్లించి 3 నెలల డ్యూ ఉన్నందుకు మాత్రమే ఇంటి గోడల పైన వెరిటస్ ఫైనాన్స్ సంబంధించిన ఆస్తి అని చెప్పి ఇంగ్లీష్లో రాసి పెట్టిపోయారు సార్. ఆ వేధింపు తాగలేక మేము ఇంటికాడ అసలు తట్టుకోలేక భరించలేక ఇప్పుడు మీడియాను ఆశ్రయించడము, పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులను ఆశ్రయిస్తే వాళ్ళు విచారణ చేసి చెప్తామని చెప్పారు సార్. అయితే మేము ఖచ్చితంగా మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటేనే పరిస్థితులు గట్టెక్కేటట్టున్నాయి, లేకపోతే మాకు ఆత్మహత్య చేయడం సార్. నవీపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన మోహన్ ఓ ప్రైవేట్ ఫైనాన్స్లో ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి 3 లక్షల అప్పు తీసుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు నెలకొనడంతో 6 నెలలుగా కిస్తీలు కట్టలేకపోయాడు. అప్పు తీసుకున్న పాపానికి ఇల్లు మార్టిగేజ్లో ఉందంటూ ఫైనాన్స్ వారు బెదిరింపులకు పాల్పడుతూ ఇంటి గోడలపై రాతలు రాశారు. పరువు తీసేలా వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రికవరీ ఏజెంట్లు వేధింపులకు బాధితులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గత్యంతరం లేకపోవడంతో తాము పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టే వారి జోలికి కూడా ఎవ్వరూ పోవడం లేదని, పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న తమలాంటి బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న హింసలు అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇరవై 24 నెలలుగా కంటిన్యూగా కట్టుకుంటూ వచ్చినాం సార్. గత 3 నెలల నుండి మాకు అనారోగ్య సమస్యల వల్ల మేము కట్టలేక ఇబ్బందుల పాలైనాం సార్. అందుచేత కట్టలేమని ఇట్లా గోడలపైన రాసి వెళ్ళారు సార్. ఇట్లా రాసినందుకు మా ఆయన చనిపోతాను, మమ్మల్ని బాగా బాధ పెడుతుంది సార్. మేము ఎట్లా ఇప్పుడు అతను కాపలు కాయన్నా లేకుంటే మేము పనికి వెళ్ళలే సార్. మాకు ఏది తోచట్లేదు. అందుచేత మీడియాని ఆశ్రయించినాం సార్. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం సార్.